పొద్దున వరకు 45 లక్షలు రేపు పొద్దున వరకు 45 లక్షల రూపాయలు నేను చెప్పిన దగ్గర తీసుకోరండి. నీ కొడుకు కావాలంటే, నీ కొడుకు నీకు కావాలంటే చెప్తున్నా విను, డబ్బులు రేపు పొద్దున వరకు రెడీ చేసుకుని పెట్టుకో. అసలు నువ్వెవరు? నీ కొడుకు కావాలా, నేనెవరు కావాలా? నా కొడుకే కావాలిగా నేను ఇస్తాను నీకు 45 లక్షలు, కోటి రూపాయలు కూడా ఇస్తాను, నా ల్యాండ్ రాసిస్తా గానీ నా కొడుకే కావాలి. రేపు పొద్దున వరకు డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో, నేను ఫోన్ చేస్తే. నేను ఒక చెల్లెని అన్నా, నేను నీ చెల్లెడు అన్నా, నీకు అన్యాయం చేయదు. నీ కొడుకు ఏం కాదు, నేను డబ్బులు ఇస్తే నీ కొడుకు డబ్బులు ఇస్తా, నా బంగారం ఇస్తా, అన్ని ఇస్తా, నా కొడుకే కావాలి నాకు. నాకు వన్ కంటే ఎక్కువ ఏం కాదు, నువ్వు ఇంత బాధ పెట్టావన్నా. నా కొడుకు నీకు డబ్బులు ఇస్తా, నాకు నా కొడుకు అంటే ఎక్కువ ఏం కాదు, నాకు హాస్టల్ అందిస్తా నీకు. నేను చూసుకుంటున్నా, వాడికి కొంచెం జ్వరం కూడా ఉన్నది, టాబ్లెట్ కూడా వేయించాను, ఏం బాధపడకు అన్న. ప్లీజ్ అన్న, నీకు దండం చెల్లెలు అట్లా ఏడిపియద్దు అన్న, ఏమొస్తుంది అన్న నీకు. నేను రేపు పొద్దున మళ్ళీ ఫోన్ చేస్తా, ఆ లోపు డబ్బులు రెడీ చేసుకొని పెట్టుకోండి. సరే అన్న, ఎక్కడికి రావాలి మరి? నేను చెప్తా. సరే అన్న, ప్లీజ్ అన్న, దండం పెడదా. ఇప్పుడు మనకి అన్నం కూడా తినలే అన్న వాడు. మా వాళ్ళు మీ ఏరియాలోనే ఉన్నారు. మీరు పోలీసు వాళ్ళు అనుకుంటా పోయారనుకో, బాగోదు. ఏం పోనన్నా, నాకేం వద్దానికి డబ్బులు ఇస్తాను, నాది కృష్ణ కాలే అన్న. దెబ్బల మంది వాళ్ళు మీ ఏరియాలోనే ఉన్నారు. మీ వాళ్ళు మీ ఏరియాలోనే. ఎక్కడికి రావాలి? మీరు పోలీసు వాళ్ళు అనుకుంటా. నేను రేపు పొద్దుగాల ఫోన్ చేసి చెప్తాను, డబ్బులు రెడీ చేసి. ఏం చేశాను దాన్ని, మీరు చెల్లనన్న, నేను నువ్వు చెల్లగా మాట్లాడుతున్నా. ఎందుకంటే వాడిని మీకు ఒప్ప చెప్తా, ఎందుకంటే వాడు మమ్మల్ని చూసినా కూడా వాడికి మేము ఎవరో తెలియదు, మాకేం కాదు. వాడు మమ్మల్ని గుర్తుపడతాడన్న భయం మాకు లేదు, ఎందుకంటే వాడు మేము తెలియదు. పొద్దుగాల వారికి ఫోన్ చెప్తా, వాళ్ళతో మాట్లాడిపోయాను ఒకసారి ప్లీజ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.